అందరికి నమస్కారం. భారతీయుడు 2 ఈ సినిమాని ఏషియన్ సురేష్ ఫిల్మ్స్ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆ టీంతో నేను ఒక పార్ట్ కానీ ఈరోజు నేను ఇంటర్వ్యూర్గా మారాను. మా టీం ఇక్కడ ఉన్నారు. ఫస్ట్ ఎవరెవరు వచ్చారో చూద్దాం. రైట్ సైడ్లో స్టార్ట్ చేస్తాను. బాబీ సింహ నా జిగర్దండ సినిమాతో చాలా ఫేమస్ అయ్యి ఒక నేషనల్ అవార్డ్ గెలిచి చాలా మంచి రోల్స్ ఇక్కడ వాల్టేర్ వీర లాంటి సినిమాలో తన బ్రాండ్ ఏంటో యాక్టింగ్ ఏంటో చూపించాడు. ఈరోజు మనతో ఉన్నాడు. హాయ్ బాబీ, నైస్ టు హ్యావ్ యూ. మా లెఫ్ట్లో ద మోస్ట్ బ్యూటిఫుల్ రకుల్ ప్రీత్ సింగ్. తెలుగు, తమిళ్, హిందీ ప్రతి లాంగ్వేజ్లో తన స్థాయి ఏంటో చూపించింది. తన అందంతో, తన యాక్టింగ్తో మిమ్మల్ని అన్నది ఆకట్టుకుంటుంది. సో రకుల్, వెల్కమ్ టు ద షో. అండ్ లుకింగ్ ఫార్ ఆస్క్ యూ సమ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ ద టూ మాస్టర్స్ ఆఫ్ ద క్రాఫ్ట్ ఆన్ హియర్ ఇస్ మిస్టర్ గ్రేటెస్ట్ డైరెక్టర్ శంకర్. ఆయన నన్ను లాంచ్ చేశారు బాయ్స్లో 22 సంవత్సరాలు అయింది. ఆయన ఇప్పుడు భారతీయుడు 2తో మీ ముందుకు వచ్చారు. అండ్ అఫ్ కోర్స్ టు హిస్ లెఫ్ట్ మా అందరి ఫేవరెట్, మీ అందరి ఫేవరెట్ ద వన్ అండ్ ఓన్లీ లోకనాయకుడు కమల్ హాసన్ గారు. కమల్ సార్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. సో భారతీయుడు 2 అండి 28 ఇయర్స్ తర్వాత ఒక సినిమా ఫ్రాంచైజ్ సీక్వల్ ఒక డైరెక్టర్ డైరింగ్గా తీశారు. ఆ సినిమా ఒక్క సినిమా కాదు, 2 సినిమాగా రెడీ అయింది. భారతీయుడు 2, భారతీయుడు 3. కానీ ఈ రోజు మనం భారతీయుడు 2 గురించి మాత్రం మాట్లాడతాం, భారతీయుడు 3 గురించి మాట్లాడుకుంటాం. ఆ డిస్క్లైమర్ తో స్టార్ట్ చేస్తాం. సో విల్ స్టార్ట్ విత్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ శంకర్ సార్. భారతీయుడు 2, భారతీయుడు 1 ఎంత పెద్ద హిట్, ఎంత పెద్ద హిస్టారికల్ ఈవెంట్ మోషన్ పిక్చర్ అందరికి తెలుసు. అండ్ శంకర్ గారిని తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ఒక తెలుగు డైరెక్టర్ గా చూస్తారు. సో శంకర్ గారు, భారతీయుడు 2 ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? అది భారతీయుడు అయిన తర్వాత నేను వేరే పిక్చర్కి స్క్రిప్ట్కు వేరే పిక్చర్ తీయడానికి వెళ్ళిపోయాను. ఒక్కొక్క పిక్చర్ అయ్యే తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామని ఒక థాట్ ప్రాసెస్లో ఉండేటప్పుడు అప్పుడప్పుడు డైలీ న్యూస్ పేపర్ చూస్తాను. న్యూస్ పేపర్ చూస్తే అక్కడే అన్నీ ఎవ్రీడే న్యూస్ పేపర్లో ఇక్కడ లంచం, ఇక్కడ లంచం అని, ఇక్కడ తీసుకున్నారు, ఆయన అరెస్ట్ చేశారు, ఈయన అరెస్ట్ చేశారు, ఆయన ఆయన బాధపడ్డారని న్యూస్ వస్తుంది. వెంటనే నాకు గుర్తు వచ్చేది సేనాపతి క్యారెక్టర్ భారతీయుడే. అంటే ఆ ఆలోచన వస్తుంది ఇప్పుడు ఇప్పుడు భారతీయుడు వస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన ఉంది. కానీ స్టోరీ రాలేదు, వెయిట్ చేశారు. ఒక్కొక్క పిక్చర్ అయ్యే తర్వాత న్యూస్ పేపర్, అదే లక్ష్యం, అదే థాట్ ప్రాసెస్. ఒకలాగా ఏదేది చేయకూడదు అని డిసైడ్ చేయడానికి చాలా సంవత్సరం అయిపోయింది. తర్వాత 2.0 టైంలో ఒక అవుట్లైన్ ఫామ్ అయింది, అది స్టోరీ బాగా డెవలప్ అయింది. ఫుల్ కంప్లీట్ అయ్యే తర్వాత కమల్ గారి దగ్గర వెళ్ళి చెప్పాను, ఆయనకి నచ్చింది, దెన్ వీ స్టార్టెడ్ దిస్. సో ఆ రోజు నా లైఫ్లో చాలా ముఖ్యమైన రోజుగా మారింది, ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి ఇండియన్ 2, భారతీయుడు 2 తీయకపోయి ఉంటుంటే ఈరోజు నేను ఒక మళ్ళీ శంకర్ గారి డైరెక్షన్లో ఫస్ట్ టైం మా గురుగారు కమల్ హాసన్ గారితో యాక్ట్ చేసే అవకాశం వచ్చినట్టు నాకు. ఐ వుడ్ మిస్ దట్ ఆపర్చునిటీ. సో థ్యాంక్ యూ అండి. ఆ రోజు మీ ఇద్దరు కలిసి స్క్రిప్ట్ని ఓకే చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. I'll come to the two young actors on my left and right, starting with you, Simha. Shankar sir cinema naaku nu nee starting days nunchi telusu, you are my so, first producer for yes, first producer. Love India. I'm very proud that you know that we worked together at an early stage. Ee cinema Shankar garu direction, Kamal Haasan garu pakkana unnaru, Laika Productions, Red Giant Movies, it's the biggest canvas. Yes, you know, what do you want to say about it? Life lo pedda moment ga nenu chustunnanu ee cinema ni. ఫస్ట్ శంకర్ సార్ ఆఫీస్ నుంచి కాల్ రావడమే ఒక పెద్ద ఆపర్చునిటీ. తర్వాత సార్ నాకు కథ చెప్పి అది విన్న తర్వాత లైక్ ఎండ్లో వచ్చి ఐ థింక్ సార్ నా కళ్ళలో నీళ్ళు తిరిగిపోయాను అనమాట. సో దట్ వాస్ ద ఫిలిం. ఆ సినిమాలో నేను నన్ను పక్కన కమల్ హాసన్ గారితో యాక్ట్ చేయడం అనేది ఇంకా యాక్టర్గా మనకు తెలుసు అది ఎంత పెద్ద గిఫ్టెడ్ అనేది, ఆయనతో స్క్రీన్ స్పేస్ వచ్చి షేర్ చేయడం అనేది. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ అండ్ లైక్ మాటలు చెప్పలేకపోతున్నాను నేను. సో ఫస్ట్ టైం ఆయన్ని కాస్ట్యూమ్ వేసుకుని రావడం, తాతగా రావడం, ఆ వైబే లైక్ యూనో ఒక ఒళ్ళంతా పులకరించే ఒక విషయం. ఇండియన్ చూసినప్పుడు ఇలా అనడం, ఇలా అదంతా చూసినప్పటి నుంచి చూసి పెరిగిన ఒక విషయం, అలాంటి ఒక ఒక లెగసీ ఫిలింలో ఉండడం అనేది వెరీ గిఫ్టెడ్ ఐ థింక్ సార్. థ్యాంక్ యూ శంకర్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఈ పాయింట్ నేను ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్పాలండి. ఈ రోజు మేము చక్కటి తెలుగులో ఇంటర్వ్యూ మీకోసం జరుపుతున్నాం. భారతీయుడు 2 ఒక పాన్ ఇండియన్ ఫిల్మ్ అండి. ఇది తమిళ్, తెలుగు, హిందీ ప్రతి భాషలో ఒక లోకల్ ఫిల్మ్గా రిలీజ్ అవబోతుంది. పాన్ ఇండియన్ ఫిల్మ్కి ఒక చాలా ముఖ్యమైన డెఫినేషన్ నేను మీకు చెప్తాను. ఈ సినిమాలో మీ ముందు ముగ్గురు నటులు కూర్చున్నారు, ద గ్రేట్ కమల్ హాసన్ సార్ అండ్ బాబీ అండ్ మై సెల్ఫ్. మేము ముగ్గురు ఈ సినిమాలో తమిళ్, తెలుగు అండ్ హిందీలో డబ్బింగ్ చేసాం. సో అది ఒక చాలా రేర్ అచీవ్మెంట్ ఇన్ ఇన్ పాన్ ఇండియన్ ఫిల్మ్. సో నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను.
సో థ్యాంక్ యూ బాబీ ఫర్ షేరింగ్ దట్ ఎక్స్పీరియన్స్. కమింగ్ టు ద బ్యూటిఫుల్ రకుల్, రకుల్ మీకు తెలుగులో ప్రత్యేకంగా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, అది యూత్ లో మీకు చాలా క్రేజ్ ఉంది. భారతీయుడు టూలో, భారతీయుడు వన్లో హీరోయిన్స్ రోల్ మాక్సిమం గ్లామర్ అండ్ లవ్ స్టోరీ అండ్ కామెడీ ఆ పరంగా తిరుగుతుంటుంది, కానీ నాకు తెలిసి భారతీయుడు టూ ఇస్ డిఫరెంట్. సో టెల్ యువర్ ఫ్యాన్స్ అండ్ ది ఆడియన్స్, భారతీయుడు టూలో రకుల్ దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? వెల్, భారతీయుడు టూలో యాక్చువల్లీ నువ్వు చెప్పినట్టు అన్ని క్యారెక్టర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అండ్ ఆ ఇంపార్టెన్స్ అండ్ ఇంపాక్ట్ఫుల్ ఉంటుంది. నౌ చేంజ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ద యూత్, రైట్? ఇప్పుడు ఆ జెండర్ లేకుండా ఆ యంగర్ జనరేషన్ ఎలా ఏం చేస్తుంది, ఎలా సేనాపతి ఫుట్ స్టెప్స్లో ఫాలో అవుతుంది అని ఫిల్మ్ ఇంకా చెప్పు లేకపోతున్నాను. యంగ్స్టర్స్ కోపం వస్తే ఏం జరుగుతుంది, యంగ్స్టర్స్ చేసిన రెవల్యూషన్, మేము స్టార్ట్ చేస్తాం. కరెక్ట్, మగాళ్ళు మాత్రం కాకుండా ఆడాలు మగాళ్ళు కలిసి దేశాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో రకుల్ మేము కలిసి దిగుతాం. అండ్ కమింగ్ టు ద ఇంకొకటి, శంకర్ సార్ ఫిల్మ్స్ లో యాక్ట్రెసెస్ కి ఎప్పుడైనా లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఇంపార్టెన్స్ ఉంది. ఐ డోంట్ థింక్ నాట్ ఓన్లీ యాక్ట్రెసెస్, అన్ని క్యారెక్టర్స్ ఫిల్మ్స్ లో ఉన్న క్యారెక్టర్స్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది, వాళ్ళు ఉన్న స్పేస్ కి ఒక ఇంపాక్ట్ ఉంటుంది. ఇంకోటి నేను చూసే విధానం, శంకర్ సార్కి వచ్చి సోషల్ రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ. ఆయన ఒక ఒక న్యూస్ పేపర్ చదివినప్పుడు అంత కోపం వస్తున్నప్పుడు ఆ కోపాన్ని ప్రతిఫలంగా పుట్టించిందే భారతీయుడు. ఒక సూపర్ హీరో రావాలి, ఈ ఈ ప్రజలకి ఒక న్యాయం చేయాలనేది. సో ఐ థింక్ సార్ మీ దగ్గర చాలా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది సార్. సో మీ దగ్గర నాకు ప్రత్యేకంగా భారతీయుడు సినిమా థియేటర్లు చూసినప్పుడు, అప్పుడు నేను స్కూల్ నుంచి కాలేజ్కి వెళ్తున్నాను, సినిమా చూసి నాకు కోపం వచ్చింది. సిస్టమ్ అంతేనా, మనం ఏం చేయలేమా, అంత హెల్ప్లెస్ గానే ఉన్నాము మనం, మనకేంటి దారి, ఎవరు చూపిస్తారు దారి అని అక్కడ సేనాపతి దారి చూపించారు. అలా శంకర్ గారు మీరు ఎంతో ఎన్నో సినిమాలు చూసి వచ్చారు ఇండస్ట్రీకి, మీకు కూడా సినిమాలో ఒక సినిమాలో ఉన్న కంటెంట్ చూసి సమాజం మీద ఒక కన్సర్న్ వచ్చి ఒక కోపం వచ్చే సినిమాలు మీరు చూసారా? ఇస్ దాట్ వాట్ మేడ్ యూ ద సోషల్ చేంజ్ ఫిల్మ్ మేకర్ దట్ యు ఆర్? అది అది గుర్తులేదు నాకు. నేను యాక్చువల్గా డైరెక్టర్ మహేంద్రన్ సార్ ఆయన పిక్చర్ చూసి ఒక సాఫ్ట్ పిక్చర్స్ అంటే ఎమోషన్ తోటి ఒక టచింగ్ ఫిల్ము అలాంటి పిక్చర్ చేయాలని నేను వచ్చాను. నేను ఆ సమయంలో ఏ ప్రొడ్యూసర్కి వెళ్తే సార్ ఒక యాంటీ హీరో సబ్జెక్ట్ ఉంటే చెప్పండి అంటున్నారు. నేను నా పిక్చర్లో హీరోయిన్ ఓరియంటెడ్ మై ఫస్ట్ స్క్రిప్ట్ అది చెప్తే సార్ అది తర్వాత చేస్తాము, ఒక యాంటీ హీరో సబ్జెక్ట్ ఇవ్వండి, ఎక్కడ వెళ్తే యాంటీ హీరో సబ్జెక్ట్, యాంటీ హీరో సబ్జెక్ట్, యాంటీ హీరో సబ్జెక్ట్ కావాలి కదా, అంతే కదా చేస్తానని చేసి అప్పుడు ఆలోచించి రాసిన స్టోరీ జెంటిల్మెన్. వావ్, సూపర్. అండ్ జెంటిల్మెన్ నుంచి స్టార్ట్ అయిన ఈ హిస్టారిక్ జర్నీ ఆఫ్ డైరెక్టర్ శంకర్ మేము అందరు చూసాం. థ్యాంక్ యూ సార్. ఐ నో మీరు ఒక ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్తో స్టార్ట్ చేస్తుంటే ఇంకా వేరే టైప్ ఆఫ్ రికార్డ్స్ క్రియేట్ చేసి ఉంటారు, బట్ ఈ దారిలో వచ్చి మీరు మొత్తం ఇండియన్ సినిమా ల్యాండ్స్కేప్ని మార్చారు. సో థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దాట్. కమింగ్ టు ద పర్సన్, నాకు యాక్చువల్లీ ఆయనతో ప్రశ్న అడగడం చాలా నర్వస్గా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఆయన ఒక స్టూడెంట్గా ఉంటే ఆయనకు ప్రతి క్వశ్చన్ పేపర్లో అన్ని ఆన్సర్స్ తెలుసు. సో మనం ఏ క్వశ్చన్ అడిగి ఆయన్ని ఛాలెంజ్ చేద్దామని కమల్ గారు నేను మీ దగ్గరకు వస్తాను. ప్రపంచంలో ఒక యాక్టర్గా ఒక రోలు, ఏ రోల్ అయినా మీరు ఆల్రెడీ చేసేసారు, యాజ్ అ రైటర్, యాజ్ అ డైరెక్టర్ మీరు చూడని జానర్స్ లేవు, కానీ ఈ భారతీయుడు మొదటిసారి మీరు యాక్ట్ చేసి కంప్లీట్ చేశారు, సినిమా పెద్ద హిట్ అయింది ఆల్ ఓవర్ ఇండియా. ఆ టైంలో తమిళ్లో హిట్ అయ్యి, తెలుగులో బ్లాక్ బస్టర్ అయ్యి, తర్వాత హిందీకి వచ్చి అక్కడ 100 డేస్ ఆడి, సో ఇట్ వాస్ అ మ్యాసివ్ ఫిల్మ్. ఆ సినిమా తర్వాత ప్రత్యేకంగా యాజ్ అన్ యాక్టర్ మీ బాధ్యతలు ఇంక్రీజ్ అయ్యేలా మీరు ఫీల్ అయ్యారా ఈ సేనాపతి క్యారెక్టర్ వల్ల? సేనాపతి క్యారెక్టర్ వల్ల, నమస్కారం అండి, సేనాపతి క్యారెక్టర్ వల్ల ఇంప్రూవ్ అయిందా అంటే ఎస్, బట్ ఈవెన్ బిఫోర్ దాట్ వీ వర్ టాకింగ్ అబౌట్ ఆల్ దిస్. వాట్ వాజ్ ఇంట్రెస్టింగ్, ద వే శంకర్ గారు బ్రాట్ దట్ ఎవ్రీబడి వాంటెడ్ టు మేక్ ఎ యంగ్ ఫిల్మ్, యాంగ్రీ యంగ్ మ్యాన్, వీ హెర్డ్ ఆఫ్ దట్. అమితాబ్ గారు టుక్ ఇట్ టు మెనీ హౌసెస్, యాంగ్రీ యంగ్ మ్యాన్, యాంగ్రీ యంగ్ మ్యాన్ అనే పదం. Everybody used it, but this angry old man was a very new concept in cinema. Our angry old man is Gandhiji.
సో దట్ బట్ హీ చోస్ అ డిఫరెంట్ పాత్. ఇందులో ఒక డైలాగ్ ఉంది, ట్రైలర్లో కూడా ఉంది, గాంధీయన్ మార్గంలో నేతాజీ మార్గంలో నేను అని చెప్పినట్టు, రెండు కూడా ఇస్ వాట్ హాస్ గాట్ అస్ దిస్ ఫ్రీడమ్. బోత్ ఆర్ నెసెసరీ, బట్ యు మస్ట్ అండర్స్టాండ్ వెన్ యూ టాక్ హైలీ అబౌట్ నేతాజీ, ద హైట్ ఆఫ్ వ్యాలర్ ఇస్ అహింస. అది అర్థం చేసుకోవడానికి ఇట్ టుక్ మీ నియర్లీ 26 ఇయర్స్ ఆఫ్ మై లైఫ్. ఐ వాజ్ నాట్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ గాంధీజీ బికాస్ వెరీ ప్యాసివ్, వెరీ లీగల్, వెరీ కరెక్ట్ అండ్ వెరీ బోరింగ్ ఇన్స్టెంట్ యాక్చువల్లీ. సో వీ వర్ ఆల్ ఫ్యాన్స్ ఆఫ్ నేతాజీ. వెన్ ఐ వాజ్ జస్ట్ అండర్స్టాండింగ్ గాంధీజీ, ఐ గాట్ టు ప్లే ఎ స్టూడెంట్ ఆఫ్ నేతాజీ, నాట్ ఎ సోల్జర్ ఆఫ్ నేతాజీ. దాట్స్ వాట్ ఐ లైక్డ్ వెరీ మచ్ అబౌట్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ అన్ యాంగ్రీ స్టోరీ విచ్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ ద స్ట్రీట్. ఇట్ ఈస్ అబౌట్ ట్రాఫిక్ కాప్స్, విలేజ్ ఆఫీసర్స్, అంతేనా? లైఫ్ ఇస్ ఓన్లీ అరౌండ్ దెమ్? నో, ఇట్ హ్యాస్ ఎ హిస్టారిక్ రెఫరెన్స్ బ్యాక్ టు అలా ఉండేవారం మనం, బట్ హౌ వీ హ్యావ్ చేంజ్ టు దిస్. సో దిస్ నేరేటివ్ పాయింట్ ఐ లైక్ వెరీ మచ్ విచ్ ఇస్ దేర్ ఇన్ యువర్ రంగదేవ్ వసతి ఆల్సో. దట్ కైండ్ ఆఫ్ టెలింగ్ యూ ఈవెన్ ఇన్ హిందూ ప్రేయర్స్ దే టాక్ అబౌట్ యువర్ కనెక్షన్ టు ది సన్ and come from there, then you realize you are not just a sand particle in the beach. You are part of that whole society. Aa feeling Indian one lo undi, indulo inka ekkuga unnattu na feeling, and it changed my responsibility. Ee market dabbu ekkuga istharu ane that apart, it stopped me from unnecessarily singing thank you. Because నా దగ్గర ముందు ఒక మైక్ ఇచ్చేవారు, ఎవ్రీ ఫిలిం ఐ హావ్ టు క్యారీ దట్ మైక్. లక్కీలీ నా బ్రదర్ మోహన్ గారు వచ్చారు, పట్టుకుని మైక్ మోహన్ అని పేరు చెప్పుకున్నాడు, అక్కడికి వెళ్ళిపోయింది. నేను ఇంకా ప్రతి స్టేజ్ లో మైక్ పట్టుకుని పాడుతున్నాను, సో ఈ దగ్గర టిప్స్ తీసుకుని ఆ మైక్ ఎవరి దగ్గర నేర్చుకుంటాను. వెరీ టెంప్టింగ్ ఆల్సో, మంచి మంచి హీరోయిన్లు, ఇలాంటి హీరోయిన్లు దొరుకుతారు. ఐదర్ బీయింగ్ అ విలన్ ఆర్ హీరో ఇస్ ద బెస్ట్ థింగ్. దిస్ సోషలీ కాన్షియస్ man, that to an old man, sort of relieves you of all this worldly things, and he is very focused. Super. And that's what I liked about this character. Then bringing back, going back to Virumandi, all that was actually easy for me. This sort of paved the way. And I should thank both Sujata Garu and him, because they sat with me, we spoke about it. Why, what? Because many films have come, this vigilante films are chala many, chini, correct. But this has a special quality to it, because it's a common dream. Every man in the street wants to Prime Minister Bagaledu, Chief Minister Bagaledu, Maakum, Kvatta, Evena, Zargaleni, street man will say it's a dream. And when that commentary becomes harsh, it becomes assassination, killing. The worst form of criticism is assassination. Correct. We have seen that happen to Gandhi. Sir, meek cheppinadu commentary, common man, common dream. He likes all that. He doesn't realize why MGR Garu's films, NTR Garu's films became. He will be a common man in the street, but Rajkumari will fall in love with them. Correct. Whether it will happen in life or not, but they went for it. It made their evening happy. Inspiration. The same feeling is there in ee Indian chitramlo. Probably it's a therapy. ఆ కోపంగా వచ్చే పిక్చర్ చూసి నిదానంగా ఇంటికి వెళ్ళిపోతాడు. నాట్ దట్ ఐ ఫీల్ ఫెల్ట్ గిల్ట్, ఐ సెడ్ ఇట్ ఇన్ ఇంటర్వ్యూస్, యూ సెంట్ హిమ్ బ్యాక్ హోమ్ ప్యాసిఫైడ్, వాట్ హ్యాపన్స్? The answer is there in Bharatiyudu. Bharatiyudu. Sir, మీ ఇద్దరితో ఒక ప్రశ్న. 28 సంవత్సరాలు అయిపోయిందండి ఈయన చెప్పినట్టు కామన్ మ్యాన్, కామన్ డ్రీమ్, దాని గురించి ఒక కామెంటరీ.
అప్పుడు ఇలాంటి ఒక మనిషి వస్తే ఎలా ఉంటుంది అని ఒక ఇమాజినేషన్. సేనాపతి వచ్చాడు, కొడుకుని చంపాడు, తర్వాత అతను చనిపోయాడు అనుకున్నప్పుడు ఎస్కేప్ అయ్యి భారతీయుడు చావే లేదని చెప్పి అమెరికా నుంచి ఫోన్ చేశారు. 28 సంవత్సరాల తర్వాత ప్రపంచం ఎంత మారింది, ఈరోజు సేనాపతి మళ్ళీ తిరిగి ఎందుకు రావాలి అనేది సినిమా. కానీ ఈ కరప్షన్ అనే ఒక క్యాన్సర్ ఉంది కదా, కొంతమంది అంటారు ఎందుకు మళ్ళీ కరప్షన్ గురించి సినిమా తీస్తున్నారని, దానికి మీ సమాధానం ఏంటి? అదే సి, ఇప్పుడు నార్మల్ అయిపోయింది, ఇప్పుడు దాని ఏం ప్రాబ్లం, అది అందరు ఇస్తున్నారు, అందరూ తీసుకుంటున్నారు, తిని అది డైజెస్ట్ చేసే, అదే అది అలవాటు అయిపోయింది. అది అది డేంజర్. అది మళ్ళీ ఆలోచించాలి, ఏం చేస్తున్నాం మనం, వి యాక్సెప్టెడ్ ఇట్, దెన్ ఇట్ బికమ్ అ లా ఆర్ వాట్, లైక్ సో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ అండ్ వీ షుడ్ డూ సంథింగ్ అబౌట్ ఇట్. దిస్ ఇస్ నాట్ రైట్, సో ఎవ్రీవన్ షుడ్ థింక్. సో అండ్ ఆల్సో దట్ థాట్ ఆఫ్ ఒక దేవపుత్రుడు వస్తాడు, వచ్చి అన్నీ మాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తాడు, తీర్చేసట్టు ఏమైనా చేస్తాడు, ఏం చేస్తాడు అని కూడా ఆలోచించడానికి టైం లేదు, ఏమైనా చేస్తాడు తీరిపోతుంది అనటం ఇస్ రాంగ్. వాట్ ఈస్ యువర్ పార్ట్ ఇన్ ఇట్? అమెరికన్ ఆర్మీలో అంకుల్ సామ్స్ ఇమేజరీ ఈజ్ ఐకానిక్ ఇమేజరీ ఆఫ్ పాయింటింగ్ అవుట్ అట్ కరీ, దట్ ఈస్ దేర్ ఇన్ ఇండియన్ టూ, దట్ ఈస్ ఇండియన్ టూ, దట్ ఈస్ వై వీ హ్యావ్ దిస్ ఐకానిక్ పాయింటింగ్ అట్ యూ. ఇట్ ఈస్ దేర్ ఇన్ ఇండియన్ వన్ ఆల్సో, బ్రేకింగ్ ద ఫోర్త్ వాల్ అంటారు సినిమా లాంగ్వేజ్లో. అందులో కోపంగా ఒక విక్టిమ్తో మాట్లాడుతూ ఇలా తిరిగి కెమెరా వైపు చూసి హీ స్టార్ట్స్ అడ్రస్సింగ్ ద పీపుల్, దట్ హెస్ గాన్ ఫుల్ ఫ్లెజ్ 3 hours ఇన్ హిందుస్థానీ, భారతీయుడు, ఇండియన్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. అండ్ ఐ లైక్ దట్ కాన్వర్సేషన్ బికాస్ ఇట్స్ అ డైరెక్ట్ ఆనెస్ట్ కాన్వర్సేషన్. అండ్ ఈ ఆనెస్ట్ కాన్వర్సేషన్ గురించి నేను సార్తో ఇంకొక మాట చెప్పాలి. ఇప్పుడు ఇండియన్ భారతీయుడు 2 మీరు ఈ సినిమా గురించి విషయానికి వస్తే సేనాపతి ఉన్నారు, కానీ సేనాపతి రావడానికి కారణాలు చాలా ఉంటాయి, మీరు ట్రైలర్ చూస్తుంటారు, ఒక హంటింగ్ డాగ్ రావాలి అని ఒక కుర్రోడు చెప్తాడు. ఈరోజు యూత్ చేతుల్లో ఏముందనేది ఈ సినిమాలో సేనాపతి క్యారెక్టర్ ఏం చెప్పినట్టు వేలు చూపించి నువ్వేం చేయబోతున్నావు అని ఒక ప్రశ్న అడుగుతారు. ఆ ప్రశ్నలో ఇంకో ఒక సమాధానం కావాలి సార్, హింస సొల్యూషన్ కాదు కదా, కానీ సినిమాలో ఫ్యాంటసీ డ్రీమ్ వరల్డ్లో మనం హింసని, విజిలాంటి జస్టిస్ని ఒక మార్గంగా చూపిస్తున్నాం, అది సినిమాటిక్ లిబర్టీ. కానీ యంగర్ జనరేషన్కి ఈ సినిమా ఏం చెప్పబోతుంది? ఇలా స్టోరీ వెళ్ళకుండా ప్రతి స్టోరీలు బయట పెడుతున్నావు అని అది అలాగే మాట్లాడతానులే, కానీ నేను ఎలాగో దాన్ని బయట లాగేసి మీకు కొంచెం స్వారస్యం కూర్చుతాను నేను, అంతే కదా. నో బట్ ఇందులో ఇఫ్ యు సీ హీ హ్యాస్ దిస్ టూ ఫింగర్, యూ క్యాన్ అలిగారికలీ టేక్, ఇఫ్ యు టేక్ ద గాంధీ గారి రూట్, వన్ ఇస్ సెల్ఫ్ డిసిప్లిన్, కిల్ ద అసుర ఇన్ యూ. అబ్సల్యూట్లీ, యా, బికాజ్ దట్ విలన్ ఇస్ దేర్ ఇన్ యూ. Correct. Youth, you always point at the world of samajam ila ayipoyindi vaade kaaranam antunnaru, meeku andulo aa crime lo meer kuda panchukuntunnaru, you have a what you call partnership in that crime anedi, which means it is a two pronged attack which has to be done. That is why two fingers. అదే సార్, ఫస్ట్ పార్ట్ లో చెప్పినట్టు ఇవ్వడం కూడా తప్పు, తీసుకోవడం ఇవ్వడమే తప్పు, తీసుకోవడం తప్పు. కానీ టూ ప్రాంగ్డ్, వన్ ఫింగర్ షుడ్ హిట్ యు, దట్ ఇస్ ద వన్ వర్మ, అనదర్ వర్మ ఇస్ దిస్, యు సీ ద డాట్, ఇట్ ఇస్ ఫేడింగ్, బట్ వన్స్ ఇట్ ఫేడ్ యు షుడ్ ఫర్గెట్ ఇట్, ద డాట్ షుడ్ హిట్ యువర్, సో దీస్ టూ ఫింగర్స్ యు హైడ్ ఇట్, యు డోంట్ సీ దిస్, దిస్ పొలిటికల్ థింగ్ వి ఆర్ నాట్ షోయింగ్ యూ, but it is there, and that's what I like. This is the new cinematic Verma by Mr. Shankar. So the one finger is this way, another finger, when it joins together, one, the punch is stronger, two, you're sending a political message, this is one way of killing people, but is it possible for you? The other possibility is hit that Verma at the bad man inside you. Correct. Don't do it.
దెన్ యూ హ్యావ్ ద రైట్ టు ఆస్క్ ద అదర్ మ్యాన్ మీరు ఎందుకు ఇలా లంచం తీసుకుంటున్నారు. మీరు తీసుకోకూడదు. మీ లోపల రాక్షసుడిని అసురుడిని ఫస్ట్ ప్రశ్నలు చెప్పండి, తర్వాత వచ్చి ఇంకో మనిషిని ప్రశ్న అడగండి. అక్కడ ఒక రాక్షసుడిని చంపేస్తున్నాడు అనేది కాదు, ఇదే భగవంతుడు, ఇదే రాక్షసుడు. చాలా డిమానిక్ ఒక ఒక దారి తీసుకుంటుంది. మనం లైట్ గా వద్దాం. శంకర్ గారి ఇమాజినేషన్ లో ఈయన ఎక్కడ ఈ లొకేషన్స్ వెతుకుతారయ్యా, ఈయన సినిమాలో మాత్రం ప్రతి ఫ్రేమ్ ఎలా కల చూస్తున్నట్టు ఉంది అని ఆడియన్స్ 30 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. శంకర్ గారు, మీ ఇమాజినేషన్ ఎక్కడి నుంచి వస్తుంది సార్? విజనరీ ఎలా వస్తుంది సార్? అది బేస్డ్ ఆన్ ఆడియన్స్ ఓన్లీ. సి, ఆడియన్స్కి మనం చూపిస్తాం ఒక పిక్చర్లో ఒక సాంగ్, ఆ క్యారెక్టర్ బట్టి ఆ క్యారెక్టర్ డ్రీమ్ ఎలా ఉంటుంది, ఆయన ఎలాంటి లొకేషన్లో ఇమాజిన్ చేస్తారని ఆ షూలో వెళ్ళి ఇమాజిన్ చేసేటప్పుడు ఒకటి వస్తుంది. అది చూపించిన తర్వాత అది అన్నీ ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. మళ్ళీ నెక్స్ట్ పిక్చర్ ఆడియన్స్ వచ్చేటప్పుడు వాళ్ళకి ఇంకా బెటర్గా ఏదో ఇవ్వాలి. సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్ అండ్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ది స్క్రిప్ట్ అండ్ ద క్యారెక్టర్. ఒక్కొక్కప్పుడు పిక్చర్ చేసిన తర్వాత డైరెక్టర్గా యాక్టర్ కానీ మీరు ఇది అనుకుని చేస్తారు కాదు అంటే అది అనుకోలేదు అని చెప్పుకునే ధైర్యం లేదు. అలాగా మీరు అలా అర్థం చేసుకున్నారా, థ్యాంక్ యూ అండి అని ఆలోచిస్తున్నాం. నెక్స్ట్ పిక్చర్కి అది సీడ్ అవుతుంది. కరెక్ట్. సమ్ టైమ్స్ ఐ సీ సైడ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ దేర్. దే థింక్ ఆఫ్ సంథింగ్ విచ్ వీ నెవర్ థాట్ ఆఫ్ అండ్ సే అదే కదా మీరు చెప్పాలనుకున్నది అంటారు. దాన్ని సే అది కూడా బాగుంది. ఇప్పుడు ఈ ఇండియన్ స్టోరీకి అట్లీస్ట్ 4 screenplays ఆర్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్. హీ విల్ డూ దిస్, ఆ తర్వాత ఇది అవుతుంది అని భవిష్యవాణిలా చెప్తున్నారు. బట్ దాట్ ఈస్ హౌ మచ్ ఎక్స్పెక్టేషన్ అండ్ ఇమాజినేషన్ ఇస్ దేర్. సో ద జాబ్ ఆఫ్ అ స్క్రీన్ రైటర్ ఇస్ వెరీ డిఫికల్ట్. ఈ సినిమాలో పనిచేసిన స్క్రీన్ రైటర్స్ మాత్రం కాదండి, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ గురించి ఒక చిన్న ముక్క చెప్పాలి. మెయిన్గా కెమెరామ్యాన్ రవి వర్మన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్, ప్రొడక్షన్ డిజైనర్ ముత్తురాజ్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్. సార్, మీ టెక్నీషియన్స్కి సినిమా సైన్ చేసే ముందు వాళ్ళు ఎంత ఒక పెద్ద ఒక మౌంటైన్ని క్లైమ్ చేయబోతున్నారని వాళ్ళు తెలిసి వస్తారు, అయినా మీరు ఆ మౌంటైన్ హైట్ పెంచుతారని నేను విన్నాను. మీ టెక్నీషియన్స్ని మీ ఈ సినిమాలో ఎలా ఇన్స్పైర్ చేశారు, వాళ్ళు మీకు ఎలాంటి అవుట్పుట్ ఇచ్చారు? అదే స్టోరీ చెప్తాను అందరికీ, స్టోరీ చెప్పి నా ఎక్స్పెక్టేషన్ ఏమి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెఫరెన్స్ ఏదైతే ఉంటే ఇలా అదే కాదు ఇలాంటి కేటగిరీ అని చెప్పేస్తే వాళ్ళు అర్థం చేసుకొని నేను అనుకున్నది కానీ ఇంకా బాగా అవుట్పుట్ ఇచ్చారు రవివర్మన్ గారు కానీ ముత్తురాజు గారు కానీ. చాలా సింపుల్గా చెప్పేశారు. అంత సింపుల్ కాదు అది. అది ఆ కాన్వర్సేషన్ నేను చూశాను. నా తరపులో నుంచి నేను చెప్పుకోవాల్సింది ఒక చిన్న డ్రెస్ బెల్ట్ దిస్ దట్ హెయిర్ ముస్టాష్ సో మచ్ డిస్కషన్. అన్లెస్ యు ఆర్ ఈక్వలీ ఇంట్రెస్టెడ్ యుల్ బి బోర్డ్ విత్ శంకర్. బికాజ్ ఆ ఇంట్రెస్ట్ లేకపోతే ఏంటి ఏమేమో ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట చెప్తూ ఉంటున్నారు. ప్రతి విషయానికి 100 విషయాలు చెప్తారు ఏంటి అని అడగ ఫీలింగ్ వస్తుంది. బట్ యూ స్టార్ట్ ఎంజాయింగ్ ఇట్. ఇట్స్ అ ఛాలెంజ్. దట్ ఈస్ వై ఆల్ టెక్నీషియన్స్ ఎంజాయ్ వర్కింగ్ విత్ దెమ్ బికాస్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ గివింగ్ అ జాబ్ విచ్ ఇస్ ఇంపాసిబుల్ విచ్ విల్ మేక్ యూ అండ్ ద ఫిలిం లుక్ యూనిక్. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఐ హవ్ డన్ సో మెనీ ఫిలిమ్స్ అండ్ ఐ ఆల్వేస్ సే చూశాను ఏముంది కొత్తగా అనే ఒక ఒక పొగరు ఉంటుంది అందరికి. ఎవ్రీ టైమ్ వెన్ అ గుడ్ థింగ్ హ్యాపన్స్ ఇన్ అ సెట్ ఎనీ ఫిలిం సెట్ యూ సడన్లీ బికమ్ హంబుల్. అలా అనుకోకూడదు అనే దట్ ఐ ఫెల్ట్ ఇన్ ద ఫస్ట్ సెట్ బిగ్ సెట్ ఇన్ పెద్ద ప్యాలెస్ సెట్లు అన్ని చూసాము ఎంజీఆర్ గారు. ఈ సినిమాలో సెట్స్ ఉంటాయండి, ఒక్కొక్క సెట్ ఒక ఫుల్ ఫిలిం బడ్జెట్ లో ఉంటుంది. అలాంటి స్కేల్లో అలాంటి ఇమాజినేషన్ లో ఐ వాక్డ్ ఇన్ టు ద సెట్ యూజువలీ యాజ్ అన్ యాక్టర్ ఐ విల్ పుట్ అ చైర్ అండ్ ఐ విల్ ఒక కార్నర్లో కూర్చొని రెడీ అయితే చెప్పండి అంటాను. బట్ ఐ వెంట్ లైక్ అ కామన్ టూరిస్ట్ వాచింగ్ దిస్ గోల్డెన్ సెట్. సేమ్ ఫీలింగ్. ఐ వాక్ దట్ ఇట్ సెల్ఫ్ సీన్ గెలిచింది. దట్ పర్టిక్యులర్ మూమెంట్ విదౌట్ ఎనీ సీన్ హ్యాపెనింగ్ దేర్ జస్ట్ అ ప్యాన్ షాట్
will become like any of his seven wonders that correct. He shows in the film. The set itself became that. That I know it took some time because schedule time that ipoyindi. Because they had to bring that particular paint, particular materials yeah. from Hong Kong, China. China, right? China. So it took time. Every step you take is not only cost, but actual hard work by many people. Mm. We have heard of, you can see in the short trailer, we say mosaic tiles, marble tiles, whatever tiles we could think of. Here, you see a glass floor money underneath is stacks of money. Building a set like that. అదేలా అంటారంటే ఈ సినిమా సెట్లన్నీ ఒకే రోజు మనం 6 ఇయర్స్ నుంచి సినిమా తీస్తున్నాం కదా ఒకే రోజు అన్ని సెట్లని మనం చూడగలిగితే శంకర్ ఫిల్మ్ సిటీలో ఉంటుందని చెప్తున్నారు అన్ని ఒక్కొక్క సెట్ ఒక యూనివర్సల్ స్టూడియోస్ లెవెల్లో ఉంటుంది యాక్చువల్లీ ఐ ఆస్క్ ఆర్ స్క్వేర్ బాక్స్ లా ఉంటుంది ఈ సెట్ ఎంత కాస్ట్ ఈ రెండు బాక్స్ వస్తుందా అని ఐల్ బి కౌంటింగ్ ద కాస్ట్ ఆఫ్ ద సెట్ అండ్ యు ఫీల్ ఇంకా ఉందా సీన్ అంటే ఒక సీన్ 10 మినిట్స్ 7 మినిట్స్ దట్స్ ఆల్ సార్ వేరే ఫ్లాష్ బ్యాక్ లో ఏమైనా వస్తుందా రాదు సార్ సాంగ్ ఆలోచించాను సార్ నాకే పోస్ట్ గా ఉంది ఇంకోటి చెప్తున్నాను నేను ప్రొడ్యూసర్ గారి దగ్గర చెప్పాను సార్ ఇంత ఖర్చు పెట్టి సెట్ వేసాము ఒక ఇది గోల్డ్ హౌస్ జ్యువెలర్స్ ఉంటారు కదా ఒక యాడ్ తీసేస్తాం బెస్ట్ మనకి కొంచెం కాస్ట్ రికవర్ అవుతుంది ఆల్ జ్యువెలర్స్ ఒక్కొక్క రోజు వచ్చేసి యాడ్ షూట్ చేసుకోండి బిగ్ జ్యువెలర్స్ షూట్ అండ్ యాడ్ కానీ పిక్చర్ రిలీజ్ తర్వాతే అది రావాలి అని ఒక కండిషన్ లో పెట్టి బట్ ఇట్ లుక్ లైక్ దట్ బికాజ్ ఇట్ సో మచ్ పాపులర్ అండ్ ద రీజన్ వై హి హస్ పుట్ దట్ సెట్ ఐ లైక్ దట్ మోర్ దెన్ ఇట్ ఇస్ నాట్ ఎ డ్రీమ్ ఇట్స్ ఎ రియల్ సెట్ It's a real set and there's a real man who has taken all that gold and built a useless palace. And he's a corrupt man. That point I liked because the showing wealth to just tickle the pedestrian kaadu idi. Kopam vachela oka set veyadam anedi. Oh, inta dabbu undi. Manu enduki ila baadapadutunnam. టాయిలెట్ గోల్డ్ లో ఉందని నేను చదివాను ఈ సినిమా రిలీజ్ తర్వాత బంగారం యాడ్ ఎవరైనా తీయాలనుకుంటే ఈ సీక్వెన్సెస్ ని చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి గోల్డ్ సెట్ కావాల్సిన బంగారం మాత్రం తీసుకోండి ఒక లెవెల్ ఒక హద్దు ఉండాలండి ఆ హద్దు మీరకూడదు ఇక్కడ ఈ సినిమాలో ఈయన పడిన కష్టాల గురించి మనం చాలా విన్నాం నేను లకుల్ సింహ అందరి దగ్గర నుంచి చూసాం రోజు 5 to 6 hours ఆయన మేకప్ మీద మాత్రం స్పెండ్ చేశారు కానీ దాన్ని బట్టి దాని గురించి మీరు ఆల్రెడీ విన్నారు దాని గురించి మళ్ళీ మాట్లాడి నేను మిమ్మల్ని బోర్ చేయను కానీ ఆ మేకప్ వేసుకోవడం స్కిన్ నుంచి ఒక చాలా ఇంచెస్ దూరంలో ఆ మేకప్ కంప్లీట్ అవుతుంది ఒక కొత్త మొహం ఫామ్ అవుతుంది డైరెక్టర్ గారు చెప్పారు భారతీయుడు 1లో సేనాపతి క్యారెక్టర్ క్రియేట్ చేస్తున్నప్పుడు కమల్ గారు ఫాదర్ ఆయన అంకుల్ ఫొటోస్ అన్ని తీసి ఫ్రంటల్ ప్రొఫైల్స్ కలిపి ఒక ఫేస్ క్రియేట్ చేశారు అలాగే ఇప్పుడు 100 సంవత్సరాలు దాటిన ఏజ్లో సేనాపతి ఉన్నప్పుడు ఆయనకి కొత్త లుక్ ఉంది ఆయనకు కొత్త పర్ఫార్మెన్స్ రావాలి సార్ ఆ సేనాపతికి ఈ సేనాపతికి ఏ డిఫరెన్సెస్ మీరు తీసుకొచ్చారు అండ్ మీ పర్ఫార్మెన్స్ మీరు లోపల యాక్ట్ చేస్తే అది బయట కనిపించడానికి ఎంతసేపు పడుతుంది కాంప్లికేటెడ్ యూ కెన్ కాంప్లికేటెడ్ బట్ మైక్ లో మీరు మాట్లాడుతుంటే ఒకలాంటి ఎక్కువ వస్తాయి ఫీడ్బ్యాక్ ఆర్ ఫర్ సింగర్స్ టు గెట్ స్టేజ్ లో ఒక స్పీకర్ మానిటర్ అంటారు మానిటర్ స్పీకర్ మన పాడుతుంది మనకు వినిపిస్తుంది లేదా ఆ స్పీకర్ సౌండ్ మనకు మాకు వస్తుంది దూరంలో ఉన్న ఒక స్పీకర్ అలాంటి మెకానిజం మన బాడీలో ఉంది ఇఫ్ యు వేర్ అ గ్లవ్ ఆఫ్టర్ సమ్ టైమ్ యు లెర్న్ టు పిక్ అప్ థింగ్స్ వితౌట్ డ్రాపింగ్ దెం ఎంత ఫోర్స్ ఇవ్వాలో సో సైన్స్ అంటే సైన్స్ సెన్సిబిలిటీ అంటే సెన్సిబిలిటీ ఐ యూజ్ ఓన్లీ మై సెన్సిబిలిటీస్ ఐ డోంట్ థింక్ ఆఫ్ దిస్ క్యాల్కులేషన్ అని అనుకోలేదు ఇఫ్ యూ లుక్ ఇన్ ద మిర్రర్ ఐఎమ్ స్మైలింగ్
బట్ కనిపించలేదు. ఆన్ ద వేలో ఉంది సార్, స్మైల్ ఆన్ ద వేలో ఉంది సార్. బట్ వాట్ ఐ లవ్డ్, ఐ స్టిల్ రిమెంబర్ ఎన్నో మందులు గురుగారు ఎన్నో మందులు కళలు నేర్పించారు. బట్ వన్ మ్యాన్ హు క్వైట్లీ డిడ్ ఇట్, గురు అంటే కూడా కోపం వస్తుంది, మైకేల్ వెస్మోర్. ఇట్స్ వెరీ ఈజీ ఫర్ అస్ టు గివ్ 4-5 ఫోటోగ్రాఫ్స్, బట్ ద మ్యాన్ సాట్ దేర్, ఈ ముక్కు, ఈ కళ్ళు, ఇది ఆఫ్టర్ ఏజ్ ఎలాంటి రింకిల్స్ వస్తాయి, హౌ విల్ ఇట్ స్టిల్ లుక్ లైక్ కమల్ హాసన్ అండ్ నాట్ లుక్ ఎగ్జాక్ట్లీ లైక్ హిమ్. ద ఫస్ట్ టు అరైవ్ ఆన్ ఇట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. హీ షోడ్ మీ అట్లీస్ట్ బిఫోర్ షోయింగ్, ఐ డెంట్ వాంట్ టు ఫెయిల్. అది మొదటిసారిగా ఒక ఫుల్ ఫ్లెజ్డ్, సో ఐ మస్ట్ హ్యావ్ రిజెక్టెడ్ అట్లీస్ట్ 5 బిఫోర్ షోయింగ్ హిమ్. అండ్ వెన్ ఐ సే 5, ఇట్ మీన్స్ అట్లీస్ట్ 10 ఫుల్ డేస్ ఫర్ ఎవ్రీ అటెంప్ట్. బట్ హీ డే అండ్ నైట్ వర్క్ చేసి హీ అరైవ్డ్ ఆన్ ఇట్. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళకి అంత బాధపడ్డారనేది తెలీదు. బట్ వెన్ ఐ సా ద ఎఫెక్ట్, హీ బికేమ్ హీరో. సో మచ్ సో దట్ రత్నం గారు ప్రింటెడ్ అ సెపరేట్ పోస్టర్ ఫర్ మైకేల్ వెస్మోర్. ఐ షోడ్ ఇట్ టు హిమ్. ఈ యునో వాట్ ఈస్ గుడ్ అబౌట్ ద టెక్నీషియన్ ఇన్ హిమ్, నా ఫోటోగ్రాఫీ ఈ సైడ్లో, ఇన్ దిస్ సైడ్ ఇస్ మైకేల్ వెస్మోర్ పోస్టర్ ఇన్ చెన్నై, ఇట్ ఇస్ బిగ్ పోస్టర్. హీ వాజ్ లుకింగ్ అట్ మై మేకప్ అండ్ సే, ఇంకో ఫోటో వేసి ఉంటే బాగుండేది. హీ వాజ్ నాట్ లుకింగ్ అట్ హిస్ ఫేస్. దట్ ఇస్ అ వెరీ టచింగ్ మూమెంట్. ఈవెన్ ఇన్ దిస్ హీ హాజ్ రిటైర్డ్, బట్ హీ స్పోక్ టు ఆల్ ద పీపుల్. లిటిల్ ప్రాబ్లమ్స్ ఐ హ్యాడ్, అలర్జీ ప్రాబ్లమ్ వచ్చినాయి, దానికంతా వీ స్పోక్ వాట్ కైండ్ ఆఫ్ మెటీరియల్ టు యూజ్ సో దట్ ఇట్ వాంట్ ఎఫెక్ట్ మీ. వీ చేంజ్ ఇట్ బికాస్ ఫస్ట్ షెడ్యూల్కి యూజ్ చేసిన కెమికల్స్ కాదు. వీ హ్యాడ్ టు చేంజ్. ఆల్సో హియర్ వీ హ్యాడ్ టు గో టు స్కిన్ స్పెషలిస్ట్. ఇఫ్ ఐ కంటిన్యూ డూయింగ్ లైక్ దట్ ఫేస్ ఏమో అవుతుంది. అండ్ నేను దగ్గర నుంచి చూశానండి, ఈయన ఆ మేకప్ వేసుకుని మాతో సరదాగా ఉండలేరు, ఎందుకంటే ఎండ, ఆ ప్రాస్థెటిక్ మేకప్ మెల్ట్ అవుతూనే ఉంటుంది. సో ఈయన్ని ఒక చిన్న ఫ్రిడ్జ్లో కూర్చోబెట్టేస్తారు. సో నాకు ఈ సినిమాలో చాలా సీన్స్ ఉన్నాయి సార్తో పాటు, నా మెయిన్ సీన్స్లో కమల్ సార్తో నేను మాట్లాడాలి, నేను ఆయనతో రిహర్సల్ చేయాలంటే కుదరదు, ఎందుకంటే ఆయన ఫ్రిడ్జ్ లోపల కూర్చున్నారు. సో నేను అసలు నేను మొహమాట పడను, మీకు తెలుసు కదా, ఓపెన్ టైప్. దెన్ ఆఫ్టర్ సమ్ టైమ్, అంటే ఫస్ట్ ఇండియన్లో లిటరల్లీ ఇట్ వాస్ అ ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ హియర్ కొంచెం బెటర్. హియర్ నో, హియర్ యు హాడ్ ఎ హోల్ ఎయిర్ కండిషన్ సెట్. ఐ వాస్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ బికాస్ ద ఫస్ట్ ఇండియన్ వి వెంట్ టు హొగెనెకల్, వేరియస్ అదర్ ప్లేసెస్. But luckily, old man didn't come to Hoganekal. I used to feel mokavela in Tathagari Kiroste in Agathe Mottandane. So, a lot of locations we didn't have air conditioners. That time they used to put me in an ice box and put me inside. And mem chusam, mem rehearsal cheyadaniki ala AC oka tent la untundi and lopala moham pettukoni sir discuss chesi. And ee cinema mottham natho, Rakul tho, Simha tho. ఈయన హీస్ లాంచ్డ్ మీ. సో నా నన్ను చిన్నపిల్లల్లో చూశారు ఆయన. ఈయన మేమందరితో కలిసిపోయి ఒక ఫ్రెష్ న్యూ కమర్లా ఈయన మాట్లాడతారు, అదే సేమ్ హంగర్ ఎవ్రీడే, అన్ని ప్రశ్నలు అడుగుతారు, అందరికీ డెమోక్రసీ ఉంటుంది సెట్లో. సో నేను యాక్టర్స్ తరఫున డెఫినెట్గా థ్యాంక్ యూ టు బోత్ ఆఫ్ యూ, ఎందుకంటే మా ముగ్గురికి మీరు ఇచ్చిన స్వేచ్ఛం కానీ, మాకు ఇచ్చిన మీరు నమ్మకం, కాన్ఫిడెన్స్, ఇట్స్ సంథింగ్ వీల్ నెవర్ ఫర్గెట్ ఇన్ ఆల్ ఆఫ్ అవర్ లైఫ్. అండ్ ఐమ్ గోనా ర్యాప్ దిస్ సెషన్ అప్ క్విక్లీ. Just one word or one sentence from all of our wonderful guests, including myself. I'll start with Rakul. Rakul, Bharatiya 2, Tata Ostade, Tata Teestade. What do you have to say about Indian 2, July 12th? I just have to say that Andhru families to part velli 12th July ki first day, first show, ippudu book chayandi. Please chudandi. And like sir said, change mananunchi start avutundi. So don't do this, do this. And Bharatiya 2 on 12th of July. Sima. జూలై 12వ తారీఖు తాత వస్తున్నాడు, ఇండియాని షేక్ చేస్తాడు. డైరెక్టర్ గారు, యా ఇట్స్ యువర్ ఫిలిం యాక్చువల్లీ. ఎవ్రీ ఫ్యామిలీ ఇన్ అవర్ కంట్రీ లైక్ వాచ్ దిస్ ఫిలిం విత్ ఫుల్ ఎంగేజింగ్ ఫీల్. అండ్ దెర్ ఈస్ సంథింగ్ టు టేక్ అవే ఫ్రమ్ ద మూవీ, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్.
కమల్ గారు. ఎస్, ఇట్స్ ఎ వండర్ఫుల్ కాన్వర్సేషన్ శంకర్ గారు మొదలుపెట్టిన ఈ కాన్వర్సేషన్. విల్ కంటిన్యూ ఇట్ ఇన్ ఇండియన్ 3. సో భారతీయుడు 3 ప్రామిస్ తో స్టార్ట్ చేయొద్దని చెప్పాను, నేను కరెక్ట్ గా ఎండ్ చేశారు. గురుగారు మామూలు కాదు కదా. సో నేను మీ సిద్ధార్థ్ని జూలై 12th రోజు భారతీయుడు 2 ఆల్ ఓవర్ ద వరల్డ్ రిలీజ్ అవ్వబోతుంది. ఈ ఫ్రాంచైజ్ ఎంత పెద్ద ఫ్రాంచైజ్ మీ అందరు గుర్తుంది. వెళ్ళి ఫ్యామిలీతో పాటు మీ పిల్లలతో పాటు ఈ సినిమాని థియేటర్లో ఎంజాయ్ చేయండి. సేనాపతి వస్తున్నారు, గెట్ రెడీ ఇండియా, ఇట్స్ యువర్ టైమ్. విల్ సీ యూ ఇన్ సినిమాస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.